టెన్షన్ పడుతూ ఫోన్ వంక పదే పదే చూస్తున్నాడు అరవింద్. అప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది చూసి గుండెల్లో రైలు పెరగడుతున్నాయి. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అవతలి పక్క నుండి స్వీట్ వాయిస్తో బయలుదేరావా అని అడిగింది జ్యోతి. హా వస్తున్నా, ఇందాకే బస్ టికెట్ బుక్ చేసుకున్నా, మధ్యాహ్నం కల్లా మీ ఇంట్లో ఉంటాను, మధ్యలో మీ ఆయన రాడు కదా అని అడిగాడు. ఆయన రాత్రి వరకు రాడు, నువ్వు తొందరగా వచ్చేయి అని అంటుంది. అప్పుడు అరవింద్ నీకు ఈరోజు మామూలుగా ఉండదు అని నవ్వుతూ అంటాడు. సర్లే తొందరగా రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటా అని ఫోన్ పెట్టేసింది. అరవింద్ కంగారుగా బస్టాప్కి వెళ్ళి బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అరవింద్కి ఒక పక్క ఆతృతగా మరోవైపు భయంగా ఉంది. మొదటిసారి తనని కలుసుకుంటున్నాను, ఈరోజు నా పంట పండింది అనుకుంటాడు. సడన్గా అప్పుడే స్వప్న దగ్గర నుండి ఫోన్ వస్తుంది. అది చూసి ఫోన్ ఎత్తాలా వద్దా అని ఆలోచిస్తూ, ఇప్పుడు కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ ఫోన్ చేస్తుంది అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో స్వప్న చెప్పు అంటాడు. ఏంట్రా ఏమైపోయావు, పొద్దున్నీ కాల్ చేయకుండా బిజీ అయిపోయావు అని అంటుంది. అదేం లేదు, ఫ్రెండ్ వాళ్ళ డాడీకి హెల్త్ బాగాలేదు అంటే చూడడానికి ఏలూరు వెళ్తున్నా అని అబద్ధం చెప్తాడు. స్వప్న అదేంటి నాకు ఇప్పటి వరకు చెప్పలేదు, ఏం జరిగినా ముందు నాకు చెప్తావు అని అంటుంది. అప్పుడు అరవింద్ కంగారులో మర్చిపోయా, వెళ్ళాక చెప్దాం అనుకున్నా అని అంటాడు. సర్లే జాగ్రత్తగా వెళ్ళు, నువ్వు ఇంటి దగ్గర ఉంటే వచ్చి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, ఐ లవ్ యూ అని చెప్పి కాల్ కట్ చేసింది. కొంతసేపటికి బస్సు వచ్చింది. అరవింద్ సీట్లో కూర్చున్నాడు. మళ్ళీ జ్యోతి ఫోన్ చేసింది. ఏంటి ఎక్కడి వరకు వచ్చావు అని అడిగింది. ఇప్పుడే బస్సు ఎక్కాను. సరే నీకోసం ఏం కూర చేయమంటావు అని అడిగింది. దానికి అరవింద్ నీ ఇష్టం, నువ్వు ప్రేమగా ఏం పెట్టినా నాకు పర్లేదు అని అంటాడు. జ్యోతి సరే నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా, ఇన్ని రోజుల మన చాటింగ్కి ఈరోజు ముగింపు అని అంటుంది. ఈరోజు మనం కలిశాక ఎప్పటికీ మర్చిపోకూడదు అని అంటుంది జ్యోతి. అప్పుడు అరవింద్ కొన్ని గంటల్లో నీ దగ్గర ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు. బస్సు స్టార్ట్ అయింది. అరవింద్ తన గతం గురించి ఆలోచిస్తున్నాడు. అరవింద్కి రీసెంట్గా జాబ్ వచ్చింది. అంతకుముందే స్వప్న అరవింద్ ఒకరిని మరొకరు ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు మనస్పర్ధలు లేవు. అందుకే ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ ప్రేమని కాదు అనకుండా ఒప్పుకున్నారు. ఇంకా అరవింద్ జాబ్లో జాయిన్ అయితే ఇద్దరికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు. కొన్ని నెలల క్రితం జ్యోతి సోషల్ మీడియాలో పరిచయమైంది. జ్యోతి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. స్వప్నకి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ ప్రతిరోజు జ్యోతితో గంటలు గంటలు మాట్లాడేవాడు. అలా వాళ్ళిద్దరి మధ్య ఇష్టం కాస్త తారస్థాయికి చేరింది. అరవింద్ ఎంత చనువుగా మాట్లాడినా జ్యోతి మాత్రం ఏమీ అనేది కాదు. తనకి పెళ్ళయింది అని తెలిసాక ఇంకా అరవింద్ ఎటువంటి ఇబ్బందులు ఉండదు అనుకున్నాడు. తనని ఎప్పుడు కలుద్దామని మనసులు ఉరకలు వేస్తుంది. తన భర్తతో ఈ మధ్యన గొడవలు ఎక్కువ పడుతున్నారు అని చెప్పింది. తన మాటల్లో ఒంటరితనం తెలిసింది. అందుకే ఇద్దరం కలవాలని ప్లాన్ చేసుకున్నాం. మనసులో మాత్రం స్వప్నాన్ని మోసం చేస్తున్నావు, తనకి ఈ విషయం తెలిస్తే తట్టుకుంటుందా అని మనసులో ప్రశ్నలు కుదిపేస్తున్నాయి. కానీ అవన్నీ మర్చిపోయి జ్యోతితో కలవాలని నిర్ణయించుకున్నాడు. బస్ కొంచెం దూరం వెళ్ళాక అరవింద్ పక్కన ఒక 45 ఏళ్ల ముసలాయన కూర్చున్నాడు. అతను అరవింద్ను చూసి ఏంటి బాబు ఎక్కడికి వెళ్తున్నావు, ఏమైనా పని ఉందా అని అడిగాడు. అప్పుడు అరవింద్ లేదండి ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా అని చెప్పాడు. అప్పుడు ఆ ముసలతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. బయలుదేరుతున్నా, ఇల్లు అమ్మేశాను, 1 గంటలో ఇంటికి వస్తాను, నువ్వు టెన్షన్ పడకు, టాబ్లెట్స్ వేసుకున్నా అని ఫోన్ పెట్టేశాడు. అతను అరవింద్ వైపు చూస్తూ మా ఆవిడ నా విషయంలో కంగారు పడిపోతుంది, బయటకు వచ్చాను అంటే టాబ్లెట్స్ వేసుకున్నానా లేదా అని తెగ టెన్షన్ పడుతుంది. సరే నీ గురించి చెప్పలేదు, నీకు పెళ్ళయిందా అని అడుగుతాడు. లేదు అండి తొందరలో చేసుకుంటా, మొన్నే జాబ్ వచ్చింది, జాయిన్ అయ్యాక చేసుకుందామని చెప్తాడు. ముసలి అతనితో మాట్లాడిన తర్వాత అరవింద్కి బుర్ర మొత్తం తిరిగిపోయింది. ఇంత వయసులో కూడా ఇంకా భార్య పిల్లలు అంటూ ఎంత కష్టపడుతున్నాడు. మనం ఎంత కష్టపడినా భార్య పిల్లల్ని బాగా చూసుకోవడానికి, కానీ డబ్బులు సంపాదించే ప్రయత్నంలో భార్యకు దూరంగా ఉంటూ తన ప్రేమని పట్టించుకోకపోవడం వల్ల వారు ప్రేమని వేరే వాళ్ళ దగ్గర వెతుక్కుంటున్నారు. అలా అని భర్త తప్పు కాదు, కొన్ని కారణాల వల్ల వాళ్ళు దూరంగా ఉంటారు. అలాంటి చిన్న చిన్న దూరాల వల్ల పెద్ద పెద్ద గొడవలు చేసుకొని వేరే బంధాలు పెట్టుకొని అక్కడ కూడా ఏమీ దొరకక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ పోగొట్టుకున్నామనుకుంటారు. అయినా అంతా అయ్యాక ఏం చేసినా ఏం ప్రయోజనం, అయినా ఏంటి నేను ఎలా ఆలోచిస్తున్నా,
జ్యోతిని ఎలాగైనా కలవాలి అని ఒక పక్క, స్వప్నాన్ని మోసం చేస్తున్నాను అని ఇంకొక పక్క ఆలోచిస్తూ నడుచుకుంటూ జ్యోతి ఇంటికి వెళ్ళాడు. మొదటిసారి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. జ్యోతి మాత్రం కుందనప్పు బొమ్మలా ఉంది, పెళ్ళైన అమ్మాయిలా లేదు. ఇద్దరు లోపలికి వెళ్ళి కొంతసేపు మాట్లాడుకొని భోజనం చేశారు. ఇంకా జ్యోతి ఆనందం తట్టుకోలేక అరవింద్ నుదుటి మీద ముద్దు పెట్టింది. అప్పుడు అరవింద్ అనుకోకుండా వాళ్ల పెళ్లి ఫోటో చూశాడు. మీ ఆయన అని అడిగాడు. ఏమైంది మీ ఇద్దరికి, ఆనందంగా లేరా అని అడిగాడు. మొదట్లో సంతోషంగా ఉన్నాము, ఈ మధ్యన నా మీద కోపం పడుతున్నారు, అందుకే అతని మీద చిరాకు పుట్టింది అని చెప్పింది. అయితే మీ ఇద్దరి మధ్య అది ఒక్కటే సమస్య, ఇంకేమీ లేవా అని అడిగాడు. దానికి లేవు అని చెప్పింది. నీ భర్త దగ్గర ప్రేమ దొరకడం లేదు అని నాకు దగ్గర అవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు నేను, రేపు ఇంకొకరు, నీ కుటుంబాన్ని నువ్వే ద్రోహం చేసుకుంటున్నావు అని చెప్పాడు. అయినా ఆయనలో తప్పు లేదు, తగ్గింది మీ ఇద్దరి మధ్య ప్రేమ, సమయం. ఇద్దరు ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకుంటే ఇంతవరకు వచ్చేది కాదు అని మాట్లాడుతుంటే జ్యోతి తన కన్నీళ్లను తుడుచుకుంటుంది. ఒకటి చెప్తాను, నిజమైన ప్రేమ చితి వరకు ఉంటుంది. అలాంటి ప్రేమ భార్యాభర్తల మధ్య ఉంటుంది. ఇక్కడ నా తప్పు కూడా ఉంది. నన్ను ప్రేమించే స్వప్నను నేను మోసం చేశాను, నీకు చెప్పడం మర్చిపోయా. కొన్ని నెలల్లో మా ఇద్దరి పెళ్ళి. అది అంతా విన్న తర్వాత జ్యోతి లెగిసి ఆయన నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. నేనే అతని ప్రేమను అర్థం చేసుకోలేక మోసం చేశాను. నీ వల్ల నాకు ఆయన విలువ తెలిసింది. నా గురించి ఆలోచించి చాలా మంచి మాటలు చెప్పావు. ఇప్పటి నుండి మనం మంచి స్నేహితులుగా ఉందాం. నీ పెళ్ళికి మా ఆయనతో తప్పకుండా వస్తాను అని చెప్పింది. ఇంకా అరవింద్ నేను వెళ్తాను అని చెప్పి తనకి వీడ్కోలు చెప్తూ వెళ్ళిపోయాడు. ఇంతటితో వాళ్ళిద్దరి కథ ముగుస్తుంది. ప్రేమగా ఉండే ప్రేమికులకు, భార్యాభర్తలకు ఈ కథ అంకితం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక ఈ కథ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.